భీమ్లా మూవీకి మీరేమైనా వర్క్ చేశారా, మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా? యాక్చువల్గా ఫస్ట్ భీమ్లా మూవీ డైరెక్టర్ వచ్చేసి నన్ను అప్రోచ్ అయ్యాడు, విలన్ రోల్గా చేస్తారా అని చెప్పేసి అడిగాడు నన్ను. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా? అంటే యాక్చువల్గా ఈ భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. సో ఈ యాంటగానిస్ట్ రోల్ వచ్చేసి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రోల్ అన్నమాట అది. మరి మిమ్మల్ని ఎలా అనుకుంటారు? సో అంటే యాక్చువల్గా నన్ను దీంట్లో చూపిద్దామని చూశారనమాట, ఒక విలన్గా. అంటే నేను ఉన్న ఈ కన్ఫర్మ్ కామెడీ రోల్ కా లేకుంటే? కామెడీ రోల్ కాదు, విలన్గానే అనుకున్నారు ఫస్ట్. ఓకే. సో నేను ఎందుకు వద్దన్నానంటే, నేను యాక్చువల్గా మీరు వద్దన్నారా? యా, నేను ఆ రోల్ చేయను, నేను వద్దని చెప్పాను అనమాట. నన్ను ఒక విలన్ గా చూపించిన వద్దు అసలు. అంటే ఇప్పటి వరకు మీరు షైనింగ్ స్టార్ గానీ సూపర్ స్టార్ అని మేము అనుకున్నాము. ఒక సాక్రిఫైస్ స్టార్ గా, సాక్రిఫైస్ స్టార్ గానే ఉన్నారు. నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక హీరో రోల్ గా. నేను విలన్ గా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు, అందుకని నేను చేయనని చెప్పాను అనమాట. సో యాక్చువల్గా అంటే ఎవరిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్టర్ సాగర్ గారు సెర్చ్ చేస్తున్నాడు అనమాట. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే బాగుంటారు విలన్గా, యాంటగానిస్ట్గా ఎవరు అపోజిట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాడు అనమాట. సో ఆ టైంలో నేను రానా దగ్గుబాటిని రిఫర్ చేశాను అనమాట. సో మీరు రిఫర్ చేశారు డైరెక్టర్కి? రానా దగ్గుబాటి పెట్టుకోండి. సాగర్ డైరెక్టర్కి నేను రిఫర్ చేశాను. రానా దగ్గుబాటి అయితే విలన్ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు, రానా దగ్గుబాటిని పెట్టుకోండి అని చెప్పేసి నేను అడ్వైజ్ చేశాను. సో నా అడ్వైస్ ఫాలో అయ్యే సాగర్ గారు ఇంత దూరం వచ్చింది ఆ మూవీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీ 90% రానా గారు కూడా మీకు పరిచయం ఏనండి? యా, రానా నా ఫ్రెండే. మీ ఫ్రెండే? ఫ్రెండే. రానాతో నేను ఒక 2 ఇంటర్వ్యూస్ చేశాను జెమినీ ఛానల్లో. ఓకే. నెంబర్ 1 యారీ విత్ రానా అని ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. గెస్ట్ గా వెళ్ళారా మీరు? 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. అవునా? నేను ఏది కూడా చూడలేదే. ఉంటాయి అంటే ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు, మేబీ వస్తే ఇన్విటేషన్ వస్తుంది. సో ఈ అంటే నెక్స్ట్ దేనికి పిలిచారు అంటే ఎలా గెస్ట్ గా మీరు ఇంతవరకు? క్యాజువల్ ఇంటర్వ్యూ. సో ఒక 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను రానాకి నేను. సో నాకు మంచి ఫ్రెండ్ అన్నమాట. మంచి ఫ్రెండ్. యా. సో భీమ్లా మూవీకి విలన్ గా మీరే రానా గారిని సజెస్ట్ చేశారు? సో నా అడ్వైస్ ఫాలో అయ్యాడు డైరెక్టర్. సో అట్లా వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ భీమ్లా నాయక్ మూవీ గురించి, ఇందులో మీరు ఖుషీ మూవీ చూసినట్లయితే అందులో కొన్ని మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ టైప్లో ఒక ఫైట్ ఉంటుంది ఇందులో భీమ్లా నాయక్లో. సేమ్ అవే మార్షల్ ఆర్ట్స్. మీరు ఉన్నారా షూటింగ్ టైంలో? లేదు, నేను షూటింగ్కి ఏమి వెళ్ళలేదు. నేను అంటే నేను మామూలుగా వెళ్ళొచ్చు షూటింగ్ కానీ నా షెడ్యూల్స్ నాకున్నాయి, నేను బిజీ అయిపోయాను అనమాట. రాణిస్తారా మిమ్మల్ని? యా, రాణిస్తారు. నాకు యాక్చువల్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నాకు మెంబర్షిప్ ఉంది. నాకు నేను అది మెంబర్షిప్ ఇప్పుడు ప్రజెంట్ నాది ఇన్యాక్టివ్ ఉంది, నేను మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. అది యాక్టివ్గా ఎప్పుడు ఉంటుంది అసలు? గుర్తుపడతారు టాలీవుడ్లో ఉన్న డైరెక్టర్స్ అందరు నన్ను గుర్తుపడతారు. కానీ ఎవరు మరి మూవీ ఆఫర్స్ ఇవ్వట్లేదా? మరి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు? నాకు మొన్న లేటెస్ట్గా RRR ఆఫర్ వచ్చింది, పుష్పలో ఆఫర్ వచ్చింది నాకు. యా, సీరియస్లీ. RRR పుష్పలో? RRR ఏమొచ్చిందండి? యాక్చువల్గా ఫస్ట్ RRR కొమరం భీమ్ రోల్ నాకే ఆఫర్ చేశాడు రాజమౌళి. కొమరం భీమ్ ఎవరైతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడో రోల్, ఈ కొమరం భీమ్ రోల్ నాకు ఆఫర్ చేశారు. కొమరం భీమ్ రోల్ జూనియర్ ఎన్టీఆర్ ని కాకుండా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అంటే నాకు ఫస్ట్ ఆఫర్ చేశాడు, ఈ రోల్ నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. నా ఆడిషన్ కూడా తీసుకున్నాడు రాజమౌళి. రాజమౌళి గారు ఆల్రెడీ మీ ఆడిషన్ కూడా జరిగింది, మరి ఏమైందండి అసలు? యా, అంటే జూనియర్ ఎన్టీఆర్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాడు అనమాట. యాక్చువల్గా ఈ అల్లూరి సీతారామరాజు రోల్ రామ్ చరణ్ అని ఫిక్స్ అయిపోయాడు ముందే. సో ఈ కొమరం భీమ్కి నేను తెలంగాణ వాడిని కాబట్టి నాకు బాగా సెట్ అవుతుంది కొమరం భీమ్ రోల్ అని చెప్పేసి నా ఆడిషన్ తీసుకున్నాడు. అంతా ఓకే అయిపోయింది. కాకపోతే ఇది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ కదా, అందులో ఫ్లాప్ అయిపోతుందని కాదు, అంటే నేను ఒక మంచి పాన్ ఇండియా హీరోగా నేను ఎదుగుతానని చెప్పేసి కొంతమంది అనుకున్నారనమాట. ఓకే ఓకే. సో మీద ఇంత పెద్ద కుట్ర జరిగింది? యా, ఈ RRR మూవీలో అయితే ఒక కుట్ర జరిగింది. సో అది నేను ఈ రోజు రివీల్ చేస్తున్నాను.
సో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాడు ట్రిపుల్ ఆర్ మూవీకి యూజ్ చేసి నేను మీతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు అందరూ కలిసి మిమ్మల్ని ఎందుకు పగబడుతున్నారు ఇలా మిమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు యా అంటే ఇప్పుడు నాకు ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు నాకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ నందమూరి హరికృష్ణ గారు ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ హీరో అండ్ ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్ సో అది అన్నమాట మంచి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఓకే ఓకే ఇవన్నీ యూస్ చేశారు రామ్ చరణ్ గారు చూసినట్లయితే రామ్ చరణ్ గారు కొన్ని మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి అతనికి మంచి సర్కిల్ ఉంది అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక చిరంజీవి గారు ఒక్క ఫోన్ చేసి చెప్తే ఎవరైనా వింటారు డైరెక్టర్స్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా ఇంత ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి మిమ్మల్ని ఆ మూవీ నుంచి తప్పించడం జరిగింది మరి మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదండి అంటే నేను ఎటువంటి కంప్లైంట్ ఏం చేయలేదు నేను డైరెక్టర్ రాజమౌళి మీద ఎందుకంటే నాకు ఒక హీరోగా గుర్తింపు వస్తుంది అన్న నమ్మకం నాకుంది సో ఈవెన్ నాకు మంచి మూవీ ఆఫర్ మిస్ అయినా కూడా డైరెక్టర్ రాజమౌళితో నాకు వేరే మంచి పెద్ద డైరెక్టర్తో మీరు చూసినట్లయితే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నాకు తెలుసు నాకు బాగా క్లోజ్ ప్రశాంత్ నీల్ నాకు పూరి వాళ్ళందరూ మీకు క్లోజ్ మరి మీరు వాళ్ళ క్లోజేనా యా నేను కూడా క్లోజే ప్రశాంత్ నీల్ క్లోజ్ నాకు అండ్ పూరి జగన్నాథ్ క్లోజ్ నాకు అండ్ సుకుమార్ గారు క్లోజ్ సో సుకుమార్ గారు ఆఫర్ చేశారు నాకు ఒక గెస్ట్ రోల్ ఆఫర్ చేశారు పుష్ప మూవీలో యాక్చువల్గా అప్పుడు నేను ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో ఉండే అనమాట అప్పుడు డేట్ సెట్ అవ్వలే నాకు డేట్ సెట్ అవ్వక పుష్ప మూవీలో మీరు నటించలేదు సో అది అనమాట సో ట్రిపుల్ ఆర్లో అయితే ఇంత కుట్ర జరిగింది ట్రిపుల్ ఆర్ మూవీకి నాకు అందరు పెద్ద పెద్ద హీరోసే అడుగుంటున్నారు నా మూవీ షూటింగ్స్ ప్రభాస్ గారికి మీరు కాంపిటీషన్ యా ఏ యాంగిల్లో యాక్చువల్గా పూజా హెగ్డే తెలుసా మీకు తెలుసండి టాలీవుడ్లో అవును మంచి యాక్ట్రెస్ పూజా పూజా హెగ్డే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఓకే పూజా హెగ్డే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సో పూజా ఎలా పరిచయం ఉండి అసలు ఎలా పరిచయం పూజా హెగ్డే గారికి మీకు ఎలా పరిచయం అంటే ఇండస్ట్రీలో నాకు అందరూ హీరోయిన్స్ తెలుసు మాక్సిమం సో నార్మల్గా అందరు హీరోయిన్స్ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఏనా అందరు కాదు అంటే లాస్ట్ టైం లావణ్య గారు అని చెప్పారు తమన్న గారు అని చెప్పారు గురించి చెప్పాను లాస్ట్ టైం పూజా హెగ్డే గురించి వాళ్ళతో బ్రేకప్ అయిపోయింది ఇంకా యా బ్రేకప్ అయిపోయింది ఏం టచ్ లో ఉన్నారా లావణ్య గారు ఏమన్నా టచ్ లో లేదు అంటే లావణ్య టచ్ లో ఉండే మొన్నటి వరకు 2020 వరకు టచ్ లో ఉండే తర్వాత ఏమైంది నేనే అవాయిడ్ చేశాను అవాయిడ్ చేసేసా యా నేనే అవాయిడ్ చేశాను అన్నమాట పాపం కదండి యా ఇది ఇది చెప్తానండి ప్రభాస్ గురించి ప్రభాస్ నాకు ఆఫర్ రాకుండా చేశాడని చెప్పాను కదా సో యాక్చువల్గా రాధేశ్యామ్ మూవీలో నేను పూజా హెగ్డే ఇద్దరం కలిసి చేయాలనుకున్నాం రాధేశ్యామ్ మూవీలో మీరును మీ పక్కన పూజా హెగ్డే గారు పూజా హెగ్డే నన్ను రిఫర్ చేసింది అన్నమాట అంటే దేనికి అసిస్టెంట్ గానా దేనికి లేదు మెయిన్ లీడ్ గా ఓకే అసిస్టెంట్ గా కాదు హీరో అనుకున్నారు హీరోగా నన్ను రిఫర్ చేసింది పూజా హెగ్డే రాధేశ్యామ్ మూవీకి డైరెక్టర్ రాధాకృష్ణ గారికి కానీ రిఫర్ చేశారు పూజా గారు పూజా హెగ్డే నన్ను రిఫర్ చేసింది హీరోగా అండ్ ఇక్కడ కొంచెం పాలిటిక్స్ జరిగాయి అన్నమాట జరిగితే కదా మీరుంటే సో ఇప్పుడు ప్రభాస్ ఒక మంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు నేను అంటే నేను ఒక కొత్త హీరోగా ఇప్పుడు మూవీ చేస్తున్నాను ఇది ఈ రాధేశ్యామ్ అనేది ఒక మొత్తం వేరే కంట్రీస్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు సో అంటే నాకు మంచి నేను ఒక మంచి స్టార్గా ఎదుగుతానని చెప్పేసి ప్రభాస్ అనుకున్నాడో ఏమో మరి సో నేను చేయాల్సిన మూవీ ప్రభాస్ చేస్తున్నాడు ప్రజెంట్ ఇప్పుడు ప్రభాస్ గారు మిమ్మల్ని చీట్ చేశారా యా చీటింగే కదా యా సో అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మిమ్మల్ని ఇంత పెద్ద పెద్ద హీరోస్ మోసం చేస్తుంటే ఎలా ఊరుకుంటున్నారండి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ మూవీలో ఆఫర్ అలా రాకుండా రాధేశ్యామ్ లో మీరని అసలు మాకు మీరు ఇప్పటిదాకా చెప్పేదాకా తెలీదు ఇంత కుట్ర జరుగుతుంది ప్రభాస్ గారు మీ మీద ఇంత కుట్ర పెట్టాల్సిన అవసరమే ఉంది ఎప్పటి నుంచో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ నరేష్ గారు ఉన్నప్పుడు కూడా నరేష్ గారిని కలిసి చెప్పాను ఇట్లా కొంతమంది పెద్ద పెద్ద హీరోస్ అదే దాని యాక్చువల్గా ఏమంటారంటే నెపోటిజం అంటారు సో నెపోటిజం చేస్తున్నారు ఇలా నెపోటిజం వల్ల నాలాంటి కొత్త హీరోస్ చిన్న చిన్న హీరోస్ చాలా లాస్ అవుతున్నారు మీరు చిన్న హీరోస్ ఏంటండి అంటే ఓకే ఇప్పుడు నేను ఒక పెద్ద హీరోగా చాలా పెద్ద హీరో కానీ ఎక్కడ కనిపించరు కనిపిస్తానండి డెఫినెట్ గా కనిపిస్తాను 2022లో నా మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్లోనే సో పక్కా తీస్తాను నేను 2020లో అంత అప్పుడు చేసినప్పుడు ఇలానే అన్నారు 21లో కనిపిస్తాను లాక్డౌన్ వచ్చేసినప్పుడు మన ఇంటర్వ్యూ తర్వాత నా లాక్డౌన్ వచ్చింది అవును కదా ఇంటర్వ్యూ తర్వాత ఆల్మోస్ట్ 6 మంత్స్ 7 మంత్స్ లాక్డౌన్ వచ్చేసింది
సో అట్లా కొన్ని ఆఫర్స్ మిస్ అయ్యాయి నాకు. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా. హాయ్ నేను మీ శ్రీ విష్ణు. హాయ్ దిస్ ఇస్ ఆదిత్య. హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.